భర్త, పిల్లలు, అత్తమామల అవసరాలు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు ఎంతోమంది ఈ గ్రేటర్ పోరులో గెలుపొందారు. కేవలం కుటుంబానికే తాము పరిమితం కాదని, అవకాశం వచ్చింది కనుక రాజకీయాలు అద్భుతాలు చేసి చూపిస్తామని అంటున్నారు. విశ్వనగరానికి తాము సైతం ఊతమిస్తామని అంటున్నారు. అల్వాల్ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా గెలుపొందిన విజయశాంతి ఆదర్శవంతమైన పాలనను అందిస్తానని అంటున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన విజయశాంతి మొన్నటి వరకు గృహిణిగా బాధ్యతలను నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తన మామయ్య చింతల కనకారెడ్డి తరపున ఇంటింటికి ప్రచారం చేశానని, ఆ సమయంలో ప్రతి ఓటరును నేరుగా కలిసే అవకాశం కలిగిందని చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు పూర్తి సమయం కుటుంబానికే కేటాయించానని, ఇక నుంచి ప్రజాసేవకు పూర్తిగా అంకితమవుతానని అంటున్నారు. అల్వాల్ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అంటున్నారు విజయశాంతి. బల్దియా ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అల్వాల్ 134 డివిజన్ నుంచి విజయశాంతి రెడ్డి గారు మరి ఘన విజయం సాధించారు కార్పొరేటర్గా. మరి నయా కార్పొరేటర్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ సక్సెస్ని వారి మాటల్లో తెలుసుకుందాం. విజయశాంతి రెడ్డి గారు, కంగ్రాట్స్ అండి. ఓకే, మరి ఇండిపెండెంట్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా కూడా మీరు విజయడంక మోగించారు, మరి ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను భారీ మెజారిటీతో గెలిచి నేనంటూ నాకు ప్రజలందరి సహకారంతో మరియు కేసీఆర్ గారు తలపెట్టిన ఈ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, ఇవన్నీ చూసి ప్రజలు చాలా మంచి స్పందన ఇచ్చి నాకు మంచి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? నాకు ఫ్యామిలీ నుంచి ఎప్పుడూ సపోర్ట్ నాకు బాగా ఇస్తారు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ముఖ్యంగా మా మామయ్య, అత్తయ్య, మరి మా కో సిస్టర్ కూడా, మా తోటికోడలు కూడా ఉంది. నేను లేనప్పుడు తను మా కిడ్స్ని చూసుకుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా మేమందరం కలిసి ఉంటాము, మా జాయింట్ ఫ్యామిలీ. సో నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు మా హస్బెండ్ కానివ్వండి, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. విజయశాంతి గారు, మీరు పాలిటిక్స్లోకి మీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా, లేదంటే అనుకోకుండా వచ్చారా, ఎలా వచ్చారు? యాక్చువల్లీ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మామయ్య ఎమ్మెల్యేగా నుంచున్నారు కదా, అప్పుడు క్యాంపెయినింగ్ చేశాను నేను. సో నాకు ప్రజల పట్ల అవగాహన, వాళ్ళకి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో నాకు చాలా మంచి అవగాహన ఉంది. అనుకోకుండా మనకి అల్వాల్ డివిజన్ రిజర్వేషన్ లేడీ జనరల్ అయింది. సో అది అయ్యింది కాబట్టి నేను ఇందులోకి వచ్చాను, పాలిటిక్స్లోకి వచ్చాను. ఇంకా నాకు లైక్ ఇంటికి కూడా అందరూ ఎన్నో సమస్యలతో వస్తుంటారు ప్రజలు, అది మామయ్యకి హెల్ప్ చేయడానికి నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని హెల్ప్ చేయడం. ఇంకా పెన్షన్స్ కానివ్వండి, ఇది మళ్ళీ చాలా ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫామ్స్ ఫిల్ చేయించి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను నేను. సో అలా నాకు చాలా మంచి లైక్ ప్రజల పట్ల చాలా మంచి స్పందన ఉంది కాబట్టి నేను ఇందులోకి రావడం జరిగింది. మొన్నటి వరకు మరి ఎలక్షన్స్ ముందు బాగా ప్రచారం చేశారు, ప్రచారంలో ప్రజలు మీరు నేరుగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కలవడం జరిగింది కదా, అక్కడ ప్రజలు మీతో చెప్పుకున్న సమస్యలు ఏంటండి ముఖ్యంగా? నేను క్యాంపెయినింగ్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు నాకు ప్రాధాన్యంగా సమస్యలు అంటే ఇంటి వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అల్వాల్లో చాలా, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా తగ్గిపోయింది అల్వాల్లో. సో అందరికీ ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చెప్పేది వాటర్ ప్రాబ్లం. అందుకే ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఒక 1 మంత్ బ్యాక్ కేటీఆర్ గారు వచ్చి 190 crores అది రిజర్వాయర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ పని ఒక 5-6 మంత్స్లో పూర్తయితే మనకి ఇప్పుడు అల్వాల్లో వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు, అన్ని పైప్ లైన్స్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయితే అప్పుడు మనకు వాటర్ ప్రాబ్లం ఉండదని నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. ఇంకా ఇక్కడ నాలాల డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి, సో వాళ్ళకు కూడా అది కూడా చెప్పాను, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా చేయిస్తానని చెప్పాను. ఇక్కడ అల్వాల్లో 60-bedded హాస్పిటల్ కూడా ప్రపోజల్ ఉంది, సో అది కూడా సీఎం కేసీఆర్ సహకారంతో మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా చేయిద్దామని నా అనుకుంటున్నాను. ఇంకా అల్వాల్లో ఒక మహిళా మండల్ కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు చాలా మటుకు, అవి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి కమ్యూనిటీ హాల్స్కి. మేము ముఖ్యంగా మహిళలకు మహిళా మండలి కూడా అడిగారు నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు, సో నేను అది కూడా ఖచ్చితంగా కనుక్కొని చేయిస్తానని చెప్పాను. స్త్రీలకి 50% రిజర్వేషన్ ఇచ్చింది, దానికంటే ఎక్కువగానే కొన్ని లేడీస్ ఎలెక్ట్ అయ్యారు. మరి కొన్ని వర్గాల నుంచి ప్రజల నుంచి వెల్లడైనటువంటి ఒపీనియన్ ఏంటంటే ఆడవాళ్ళు కార్పొరేటర్గా నిల్చొని వెనక హస్బెండ్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ చక్రం తిప్పుతారనేటువంటి విషయం అందరిలో వచ్చేసింది. మీరు ఎలా పరిపాలించబోతున్నారు ఇక్కడ కార్పొరేటర్గా ఈ అల్వాల్ 19 134 డివిజన్ని?
యాక్చువల్లీ నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నేను మంచి ఎడ్యుకేటెడ్, నేను నాకు యాక్చువల్లీ నేను సెల్ఫ్గా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలని నా ఉద్దేశము. నేను నాకు అవసరం, నాకు హెల్ప్ కావాలన్నప్పుడు మా మామయ్య కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడూ నా వెనకే ఉంటారు. కాకపోతే నేను వర్క్ ప్రకారం అయితే నేను ఇండివిజువల్గానే నేను చూసుకోవాలని నా ఇది. ఒక లేడీ కార్పొరేటర్గా స్త్రీలకు ఎలాంటి రక్షణ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఉపాధి లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు? ఇక్కడ అల్వాల్లో నాకు నా ఒక లేడీస్కి సపరేట్గా పోలీస్ స్టేషన్, ఉమెన్కి సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టాలని నా ఇంటెన్షన్. అది నేను ఖచ్చితంగా ప్రపోజల్ పెట్టాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఒక లేడీస్కి సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంటే వారు ఏ టైంకైనా ఏ టైం అయినా ఎప్పుడైనా ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోగలుగుతారు. సో అదొక ప్రపోజల్ ఉంది. ఇంకా మహిళలకి ప్రత్యేకంగా మహిళా మండలి అల్వాల్లో లేదు. వారు నా లాస్ట్ టైం ప్రచారంకి వెళ్ళినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు అది. సో నేను అది కూడా నా సాయశక్తులు ప్రయత్నిస్తాను మహిళా మండలి పెట్టడానికి. ఇంకా ఈ సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఉన్నాయి మహిళల కోసము. సో అవి కూడా వాళ్ళకి అందేలా చూసి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సహకరిస్తానని అనుకుంటున్నాను. ఇంకా మహిళలకి ఇది కుటుంబిషన్లు అవి కూడా యాక్చువల్లీ శాంక్షన్ అయ్యాయి. అవి కూడా వారికే అంటే వాళ్ళు నాకు చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారన్నమాట, ఇంకా మా వరకు రాలేవు, మాకు ఫండ్స్ కూడా శాంక్షన్ చేశారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు, కానీ మా వరకు అందలేవని నాకు చెప్పారు. సో నేను కార్పొరేటర్గా గెలిచాక ఖచ్చితంగా నేను అవి రిపోర్ట్స్ చూసి అవన్నీ వాళ్ళకి ఖచ్చితంగా అందేలా చూస్తానని నేను చెప్పాను వారికి. ఇంకా నేను కూడా నేను ఒక మహిళని, నాకు తెలుసు ఆడవారికి ఎన్ని కష్టాలు ఉంటాయి, లైక్ వాటర్ నీళ్ళ ప్రాబ్లం కానీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, మరి మొత్తం ఫ్యామిలీని కూడా ఒక మహిళనే చూసుకుంటుంది కాబట్టి వారికి నేను ఒక మహిళను కాబట్టి నాకు వాళ్ళ కష్టాలన్నీ తెలుసు. నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండి వాళ్ళ కష్టాలన్నీ తీర్చేలా నేను సాయశక్తులు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా ఈ అల్వాల్ డివిజన్లో ప్రజల సమస్యలపై పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వనిత టీవీ. థ్యాంక్ యూ సో మచ్. Why?